హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఈ సీమ వంకాయలని ఎలా చాప్ చేయాలి అండ్ అట్లాగే ఎలా పీల్ చేయాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నానండి సో వీటిని సీమ వంకాయలని బెంగళూరు వంకాయలని కూడా అంటారనమాట వీటిని ముందుగా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకోండి ఫస్ట్ అండ్ ఆ తర్వాత ఈ వైట్ పార్ట్ అండ్ అట్లాగే ఆ సీడ్ ఉంది కదా ఆ సీడ్ని పూర్తిగా రిమూవ్ చేసేయాలి సో ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఇలా రిమూవ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ వీటిల్ని ఇంకొక టూ హాఫ్స్ లాగా చేసుకోండి ఇది ఎందుకంటే మనకి ఇట్లా వరుసలు వరసలుగా ఉండేసరికి పీల్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట సో ఇలా మధ్యలో కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందండి సో మళ్ళీ వీటిని ఇలా రెండు ముక్కలు చేశారంటే ఈజీగా పీల్ చేసుకోవచ్చు అండ్ ఈ పీలర్ వచ్చి మరీ లోతుగా దిగేది కాకుండా ఉండేది అయితే బెటర్ అనమాట సో మనకి ఎక్కువ పోతుంది కదా ఎక్కువ దిగిపోతే కనుక పీలరు ఇలా పైపైన పీల్ చేసుకునేలాగా ఉండాలన్నమాట అండ్ ఈ అర్రల్లో ఇలా దూరదు కదా సో దీన్ని కూడా మళ్ళీ ఇలా కట్ చేసుకుని ఇలా పీల్ చేసుకోవాలి ఇవి మనకి చాలా లేతగా ఉన్నట్టు ఉంటాయండి అంటే మనకి ఇప్పుడు సొరకాయలు బీరకాయలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట ఇవి సో ఇలా మొత్తం కూడా పీల్ చేసేసుకుని వీటిలతో మనం కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అండ్ అట్లాగే చట్నీ కూడా చేసుకోవచ్చు నేను మన ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి చట్నీ ఎలా తయారు చేసుకోవాలి అండ్ సైజు వచ్చి ఇట్లా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు అండి కర్రీకా ఫ్రైకా చట్నీకా అనేది చూసుకుని సో అన్నీ కూడా టేస్ట్ అయితే బాగుంటాయండి సో ఇలా కట్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు మన ఫ్యూచర్ వీడియోస్లో అయితే చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి